ముక్కులున్నది కోటలు ఈ పంటలు నాదంటున్నది ఆగదు 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 ఆకలి పోరు ఆగదు అని ఓడి సేరు అడిగి నాగి నీళ్ళు దాటరైతేడాని పత్తి సేరు అడిగి నాగి మెత్తురు చల్లరైతేడాని ఓడి సేరు అడిగి నాగి నీళ్ళు దాటరైతేడాని పత్తి సేరు అడిగి నాగి మెత్తురు చల్లరైతేడాని ఎక్కి ఎక్కి ఏడుస్తున్నయో ఇలాంటి పాటలు విని ఆ మహానుభావాన్ని ఆ దేవుణ్ణి నా సినిమాలకు రాసే అవకాశం ఇవ్వాలని కోరితే ఒక్క పాట కాదు ఒక సినిమాకి నాలుగు పాటలు ఇచ్చాడు. అంతేకాదు ఆయన పాడే పాటలకి ఆయనే యాక్ట్ చేసేవాడు జైబోలో తెలంగాణ లాంటి చిత్రంలో. కానీ నాకు గాత్రదానం కూడా చేశాడు. సన్నడి జన్మ కూరల్లో దాన్ని ఆపేటి మరగాడు ఎవరన్నా సన్నడి జన్మ కూరల్లో దాన్ని ఆపేటి మరగాడు ఎవరన్నా ఇలాంటి పాటనిచ్చాడు. అంతేకాదు చాలా గొప్ప గొప్ప పాటలు ఈ చిత్రానికి ప్రజాకౌలు అనేటువంటి ఆయన ఒక్కడే 7 పాటలు కాదు 700 పాటలు రాయగలుగుతాడు. సత్య మిగతా కళాకారులతో కూడా రాయించమని ఆయనకి ఇష్టమైన గోరి టెంకన్న గారితో పాట రాయించాడు. సుబ్బాల అశోక్ తేజ గారితో 2 పాటలు రాయించాడు. చిత్రం అంతా మామూలు సినిమా లాగా కాకుండా గద్దరన్న బ్రాండ్ కనపడుతుంది. ఆ లెజెండరీ అయినటువంటి ఆ మహానుభావుడు సాహిత్యం ప్రతి సీన్ లో ప్రతి డైలాగ్ లో కనపడుతుంది. ఆ సినిమాని కళాఖండంగా చిత్రీకరించి ఆ మహానుభావుడు చూడకుండా వెళ్ళిపోయినందుకు దేవుడు మాకేసిన శిక్షగా భావిస్తున్నాం. ఎన్నోసార్లు సీన్లు చూపించాను, ఇలా వద్దు మొక్కలు మొక్కలుగా వద్దు సినిమా అంతా కుటుంబంతో ఇదే ప్రసాద్ లాభలో చూద్దామని మాట తీసుకున్నాడు. నా దగ్గర ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా దేవుడు తీసుకెళ్ళాడు. అయినా కానీ ఆయన ప్రతిరూపం, ఆయన రక్తం, ఆయన వారసురాలు ఝాన్సీ లక్ష్మీబాయి లాగా సమ్మక్క సారక్క లాగా మా చెల్లెమ్మని మాకిచ్చాడు, మా వెన్నెలని మాకిచ్చాడు. మీలో చూసుకుంటాం తల్లి, మా గద్దరని మీలో చూసుకుంటాం తల్లి. మీరున్నారు అదే ధైర్యం తల్లి. ఇంకా గద్దరన్నకి అంత గడుస్తున్నాయనుకుంటే అన్న చనిపోయిన రోజు బావ గాని అమ్మాయి గాని ఒక చుక్క కన్నీరు రాల్చలే. ప్రజల కోసం మహానుభావుడు చనిపోయాడు, శరీరాన్ని వదిలిపెట్టాడు, మనం ఎందుకు ఏడవాలి? ఇన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా గద్దరలకు నివాళులు అర్పిస్తుంటే అంతకంటే ఆయన సాధించలేని ఇంకేముందనుకున్నారు. కానీ మొన్న రాత్రి నేను ఒక పాట చూపిస్తే చెల్లెమ్మ తట్టుకోలేక ఏంటి ఏంటి ఏడిచింది, అన్న నా వల్ల కాదన్న అన్నది. అలాంటి పాటలు ఇచ్చిన మహానుభావుడు, ఆయన వారసురాల్ని ఒప్పచెప్పినందుకు ఆ మహా తల్లి అత్యధిక మెజార్టీతో కలిసి రాబోయే గవర్నమెంట్ మంత్రివర్గం భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని ఏలాలని మీ అందరి సమక్షంలో ఆ గద్దరన్న ఆత్మని ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగా ఆయన ఆశయం నెరవేరుస్తుంది. ఎన్నోసార్లు అన్నాడు మీ చెల్లెమ్మని మీకు గిఫ్ట్ గా ఇస్తున్నాను రా అని. అన్నట్టే ఆ గుండె ఇనప్ప గుండె లేడీ ఉమెన్ చెల్లెమ్మ వచ్చింది, ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తుంది. ఒక్క తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాదమ్మా, నువ్వు ఆంధ్రప్రదేశ్ స్టీల్ ప్లాంట్ రాయలసీమ సమస్యల మీద కూడా ఉజ్వలించాలి. ఏ పార్టీలో ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా సరే గద్దరన్నలాగా అందరినీ దగ్గర తీర్చుకోవాలి, పేద ప్రజలకి సమస్యల కోసం పోరాడాలని మీ అందరి సమక్షంలో చెల్లమ్మని అడుగుతూ. ప్రియమైన అన్నలారా అక్కలారా, ప్రింట్ అండ్ ప్రెస్ మీడియా అందరికి, గద్దరన్న కుటుంబం తరఫున, మీ చెల్ల వెన్నెలమ్మ తరఫున వందనాలు. ఈ మూవీ చాలా హిస్టారికల్ మూవీ, ఎందుకంటే కోవిడ్ తర్వాత నాన్న బాధపడలేదు, భయపడలేదు, ఎందుకంటే తన కూడా కోవిడ్ వచ్చిపోయింది, అది చాలామంది తెలీదు. ఆ టైంలో కోవిడ్ వచ్చిన టైంలో ప్రపంచమంతా భయపడుతున్న సమయంలో ఆయన ప్రపంచానికి ధైర్యం ఇవ్వడానికి పాట రూపంలో ప్రెస్ దగ్గర పోయి ప్రెస్ మీడియా ముందు
ఆ పాట రూపంలో ప్రజలకు ధైర్యం ఇచ్చాడు. సెకండ్ ఫేజ్ వచ్చిన తర్వాత మేము భయపడ్డాం, వద్దు నాన్న మళ్ళీ బయటికి వెళ్ళొద్దు అంటే, ఎప్పుడైతే సెకండ్ ఫేజ్ ఎండ్ కాకముందు నుంచే నాన్న ప్రజల భక్తిలోకి వెళ్ళిపోయాడు. ఆ టైం నుంచే ఈ మూవీ కూడా చాలా దూరం కార్లో ప్రయాణం చేసి వెళ్ళి వస్తుంటే మేము అన్నం చాలా దూరం వెళ్తున్నారన్న, టైర్డ్ అయిపోతారు, 1000 కిలోమీటర్లు అంటే అది 1000 కిలోమీటర్ అది ఒకటే కాదు, మధ్యలో ఇంకొక రౌండప్ అయి ఒక 2-3 డేస్ తర్వాత వచ్చేవాడు. అప్పుడు అనేవాడు అనమాట, ప్రజల మధ్యలో ఉన్నాను నేను, ప్రజల కోసం పనిచేస్తున్నాను, ప్రజల కోసమే నా జీవితం, వాళ్ళ కోసం బుల్లెట్లు తీసుకున్నాను, వాళ్ళ కోసము 2వ జీవితం బతుకుతున్నాను, ఎంత కష్టమైనా భరిస్తాను, నేను పోయలేపట ఏదైనా ఆయుధం ఇచ్చిపోవాలన్నాడు. అప్పుడు అర్థం కాలేదు ఏంట ఆయుధం ఏంటని. తర్వాత అన్న అన్నట్టు నాన్న చనిపోయాడు, నాన్న లేడు, ఆయన పాట మూగబోయింది, అది లేదు అంటే నేను ఆ మొదటి రోజు తట్టుకోలేకపోతున్నాను. నేను అనుకుంటున్నానంటే, నేను నా గట్టిగా నమ్ముతున్నానంటే ఆయన ఉన్నాడు, ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఎవరైతే ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోతున్నారో, ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోతున్నారో, వాళ్ళ గుండెల్లో లబ్ డబ్ అని కొట్టుకుంటున్నాడు. ఇందాక సత్యన మాట్లాడుతుంటే ఆయన గుండె చప్పుడు వినిపిస్తుంది నాకు, అక్కడ ఆ గుండె చప్పుడులో గద్దరనే కనిపిస్తున్నాడు. గద్దరన్న అంటే తెలంగాణ ప్రాంతానికే కట్టుబడిన మనిషి కాదు, గద్దరన్న ఆంధ్ర మొత్తం యావత్ భారతదేశం మొత్తం ప్రపంచానికి కావలసిన వ్యక్తి. ఆయన ఆయన పాటతో మాటతో ఆటతో ఆయన వ్యక్తిత్వంతో చివరి వరకు ఒక సిద్ధాంతాన్ని కట్టుబడిన వ్యక్తిగా ప్రపంచాన్ని మార్చిన మనిషి అని నేను అనుకుంటున్నాను. ఆయన పాట త్రూ ఒక పాట ఒక మాట మన గుండెను కదిలించి మన భావాలను వ్యక్తపరుస్తుంది చూడు, అదే నిజమైన పాట అని అనుకుంటున్నాను. అందుకే ప్రతి ఒక్కళ్ళ గుండెని కదిలించిండు. ఆయన వీడియోస్ చూస్తే చివరి కాలంలో అన్నాడు, మీ గుండెల్ని కదిలించండి, మీ ఆత్మలు లేపండి, అందరూ ఒక్కటి కాండి, ఆత్మలు గుండెలను అన్ని ఒక్కటైతే ఈ ప్రపంచాన్ని మారుస్తా అన్నాడు. అందుకే నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను, గద్దరన్న చనిపోలేదు, ఆయన గుండె ప్రతి ఒక్క గుండెలో కొట్టుకుంటుంది. ఎక్కడైతే తిరుగుబాటు ఉందో అక్కడ గద్దరన్నాడు, ఎక్కడైతే సమాజ సేవ ఉందో అక్కడ గద్దరన్న ఉన్నాడు, ఎక్కడైతే అణిచివేతు ఉందో అక్కడ తిరుగుబాటు గానంగా గద్దరన్న ఉన్నాడు. అందుకే ఈ పాట ఈ మూవీ యొక్క చాలా చాలా హిస్టారికల్ మూవీ, ఎందుకంటే స్టీల్ ప్లాంట్ వ్యతిరేకంగా వచ్చిన మూవీ, చాలా సైలెంట్గా వచ్చింది. అసలుకి చాలా సీరియస్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఈ మూవీ చాలా సైలెంట్గా ఫామ్ అవుతూ వచ్చింది, కానీ ఆ మూవీ రిలీజ్ కాకముందే అక్కడ ప్రైవేటీకరణ ఆగిపోయింది. సో దానికి గద్దరన్న తర్వాత సత్యన్న వెనక సపోర్ట్ చేసిన టీం అందరికీ కృతజ్ఞతలు. అన్న ఒక చిన్న పాట వార్త, తర్వాత మనం ట్రైలర్ లాంచ్ చేద్దాం. ఈ పాట చాలా చాలా బ్యూటిఫుల్ పాట. ఈ పాట విన్న ప్రతి ఒక్కరు ఏడుస్తూ ఉంటారు, ఏడుస్తున్నారు తెలంగాణలో ఆంధ్రాలో. మన సింగర్స్ పాడినారు, మన తెలంగాణ సింగర్స్ పాడినారు. ఆ పాట విన్న మొదటి రోజు నుంచి నా పాట ఉల్టా రాస్తా ఉన్నా, అంటే జస్ట్ రైటింగ్ యూ ఆపోజిట్, అది మీ కోసం పాడుతున్నా మన కోసం పాడుతున్నా. కూలిపోలేదు నీ పాటల శిఖరం, రాలిపోలేదు నీ పేదల రాగం, కూలిపోలేదు నీ పాటల శిఖరం, రాలిపోలేదు నీ పేదల రాగం, నీ గొంతై పాడుతున్నాం పోరు పాటనై, నీ గొంతై పాడుతున్నాం పోరు పాటనై, పయనమై వస్తున్నాం ప్రజాసేవకై, పయనమై వస్తున్నాం ప్రజాసేవకై, జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట బాట దారిలో అడుగులైనము, జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట బాట దారిలో అడుగులైనము, జోహార్ గద్దరన్న జోహార్ జోహార్. ఆయన పాటలు ఆయన మాటలు నేను కాదండి, ప్రతి ఒక్కరు అన్నలాంటి వాళ్ళు, పెద్దలు, కళాకారులు,
తర్వాత ఉద్యోగులు స్టూడెంట్స్ విద్యార్థులు ఇంట్లో ఉన్న తల్లులు అక్కలు ఆయన పాటని తీసుకొని ముందుకు పోతున్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అన్న ట్రయల్ రాజీ. నాకుండే అత్యంత తక్కువ సన్నిహితంగా ఉండే ముఖ్య మిత్రుల్లో ముఖ్యుడు అత్యంత ఆప్తుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం చేయక ముందు నుంచి కూడా ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తూ ఈ రోజు వరకు కూడా అదే స్నేహాన్ని కొనసాగించుకుంటూ ముందుకు ప్రయాణం చేస్తున్నాం. ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం తనకు ఆనవాయితీ. మాకు ఎన్ని పనులున్నా కానీ అన్ని పక్కన పెట్టి అన్నని వచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఆయన చేసే మంచి కార్యక్రమాల్లో మేము పాల్పంచుకోవడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తుంటాను ఎప్పుడు నేను. అలాగే మా ఇద్దరు ఎంత సన్నిహితంగా ఉంటామో టైగర్ జిందా హై సినిమాలో సల్మాన్ ఖాన్ వచ్చినట్టు మా జీవితంలో కూడా కొన్ని కొన్ని సమస్యలు వచ్చినప్పుడు అకస్మాత్తుగా అలా వచ్చి మమ్మల్ని ఎప్పుడు వెన్నంటూ ఉండి మమ్మల్ని రక్షకుల్లాగా కాపాడే సారకన్న అన్నని ఒక ట్రబుల్ షూటర్ అంత మంచి స్నేహితుడు రెగ్యులర్ కాలం 3.5 రోజులు సమస్య వచ్చిందనగానే అలా టేకాఫ్ అయ్యి ల్యాండింగ్ అయిపోతాడు. అంత మంచి మనసు స్నేహానికి గెలిపించే వ్యక్తి. అలాగే ధర్మశ్రీ అన్న శాసనసభ్యులు విప్పు అన్న రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉన్న ఇంకా పెద్ద స్థాయిలోకి వెళ్ళగలిగే మంచి దేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులున్న వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులున్న వ్యక్తి, కల్మషం లేని వ్యక్తి, బోలా శంకర్ లాంటి వ్యక్తి, నాకు మంచి మిత్రులు, నేను అత్యంతంగా ఇష్టపడే ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేల్లో ముఖ్యుడు అన్న. ఎప్పుడు కనపడినా కానీ తన బిడ్డ పెళ్లికి కూడా 3-4 సార్లు ఫోన్ చేసి నాకు ఏదన్నా రావాలి రావాలని ప్రతి ఒక్కరిని కూడా అదే ఆప్యాయత అదే మంచితనంతో ఉండే మంచి స్వభావం ఉన్న వ్యక్తి. మళ్ళీ రేపు ఎలక్షన్స్ లో కూడా మంచి ఘన విజయం సాధించి ఇంకా అత్యున్నతమైన స్థానంలో ఉండబోతున్నాడని చెప్పి ఈ సభాముఖంగా కూడా నేను తెలియజేస్తున్నాను. సత్తమైన ఆస్వాదించడానికి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే మేము 92లో నేను పాలిటికల్ ప్రకాశం జిల్లా ఖమ్మంలో చదువుతున్నప్పుడు అర్ధరాత్రి కూడా 12 గంటలకు గద్దరం వస్తున్నాడు ఖమ్మానికి అంటే నిద్రపోకుండా ఆయన అంబాసిడర్ ఎప్పుడు వస్తుందా తెల్ల అంబాసిడర్ అని ఎదురు చూస్తూ ఒక 10 గంటల తెల్లవారుజారు 3 ఇంటికి వచ్చాడు ఆయన. అట్లానే రోడ్ల మీద కూర్చుని పోయేవాళ్ళం. అంత ఫెనటిక్ గా ఉండేవాళ్ళం గద్దరన్న అంటే. ఆయనతో ఒక సందర్భంలో సత్తన్న దయ వలన కలవటం ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈరోజు గుర్తు చేసుకుంటున్నా ఫిల్మ్ చాంబర్లో లాస్ట్ ఫంక్షన్లో చాలాసేపు ఆయనతో గడిపాను. ఎంతో మధురానుభూతి అది. అలాంటి గద్దరన్న కుమార్తె అయిన వెన్నెలక్క ఈరోజు రావటం, దీంట్లో ఈరోజు తను ఎంత బిజీగా ఉన్నా తన తండ్రి కొనసాగించిన ఆశయాలని పునికి పుచ్చుకొని కొంత భాగం అయినా సరే ప్రజల్లో తీసుకెళ్లాలనే మంచి ఆలోచన సత్యాగ్రహం చేసే ఈ ఉక్కు సత్యాగ్రహం అనే సినిమా ఈ ఒక దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్లే క్రమంలో తను కూడా వచ్చి తను నిలబడాలి అనే ఒక మంచి ఆలోచన ఉందని చూసారా ఈ రోజులో. హ్యాట్స్ ఆఫ్ టు వెన్నెలక్క. ఎందుకంటే తండ్రి ఆ యొక్క భావజాలం ఇంకా పునికి పుచ్చుకొని మీరు ఈరోజు ఆయన యొక్క నరవారిన ఈ విప్లవ గీతాలు ప్రజల్ని చైతన్యపరచే అంశాల్లో మీరు ఈరోజు ముందుండి నడిపిస్తున్నారనే దానికి మనస్ఫూర్తిగా నేను దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే వేదించిన అన్నలందరికీ కూడా పెద్దలందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నిటికీ మించి ఝాన్సీ గారు మన ఉత్తరాంధ్ర అమ్మాయి చాలా మంచి ఒక డిసిప్లిన్ గల మంచి డాన్సరు. చాలా తక్కువ సమయంలో సౌత్ ఇండియాలోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకొని ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి కష్టపడి పైకి వచ్చి ఆయన గురువు గారు ఉన్నారు. ఆయన పేరు రమేష్ మాస్టర్ గారు. నేను వేదిక మీద కూడా చెప్పదలుచుకున్నా తను ఎప్పుడూ వదలకుండా తన గురువుని ఎప్పుడు కూడా సమానంగా తనకంటే ఎక్కువ గౌరవంగా ప్రవేశం చేసుకుంటా ఉండేది. నేను నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్లో చూశాను. మీ ఇద్దరు కాంబినేషన్ అద్భుతం, మా అద్భుతం. మీకు భగవంతుడు మరింత శక్తినిచ్చి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీరు మీ మీ రంగంలో ఇంకా చాలా మంచి అచీవ్మెంట్స్ పొందాలి. సత్తన లాంటి సినిమాలో కూడా మీరు పార్టిసిపేట్ చేయడం, లోకల్ ఎంపీ గారు, మీరందరూ ఆ ఉత్తరాంధ్రలో ఉన్న మన ధర్మశ్రీ అన్న, మీరందరూ కూడా నిలబడి ఈయన చేసే ఒక మంచి కార్యక్రమానికి వినుదన్నుగా ఉండి మీ వంతు శక్తి వంచన లేకుండా కూడా మీరు కూడా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడి ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించడం కూడా ఎంతో మంచి సువర్ణ అవకాశం. కీప్ ఇట్ అప్ అండి, ఆల్ ద బెస్ట్ మీకు. అట్లాగే తెలుసు సార్,
దానికి తర్వాత మాట్లాడదాం, చెప్తాను అది కూడా. అసలు మీకు ఈ ధమాకాలో పాట రావడానికి కారణం కూడా వేరే ఉన్నాయి, అది కూడా చెప్తాను. అది ఈ వేది కాదు కదా అని ఆగా. అట్లాగే ఇంకొకసారి అవకాశం ఇచ్చిన సత్యారెడ్డికి, ఆయన నిండి నీరేలు అష్టాశ్వరి ఆయుధ ఆరోగ్యాలతో కలియుగ ప్రత్యక్ష దేవ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉక్కు సత్యాగ్రహం లాంటి ఇలాంటి మంచి సినిమాని మరిన్ని నిర్మించి సమాజానికి మరింత ఉపయోగపడే సినిమాలు మరొకసారి తీయాలని, ఆ నారాయణమూర్తి గారి యొక్క రిజెంబ్లెన్స్, ఆ క్లోజప్స్ ఎక్స్ట్రాండరీ పెర్ఫార్మెన్స్ చేశారు సాంగ్స్, అయితే సింగర్స్ మాత్రం అల్టిమేట్ గూస్ బంప్స్ వచ్చే సాంగ్స్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా సలసల సాగే పాట నా ధర్మస్థ అని చెప్పాడు, అతను కూర్చోలేడు ఎవడు థియేటర్లో, అంత అద్భుతంగా తను ఇన్వాల్వ్ అయి చేసుకున్నాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నా మిత్రుడు సోదరుడు నక్కిన త్రినాథరావు గారు, ఉత్తరాంధ్ర వాస్తవ్యుడు, ఈజ్ ఎ బ్లాక్ బస్టర్ డైరెక్టర్, ఇనామనస్ ఇంతవరకు తీసిన 5 సినిమాలు మంచి హిట్స్ సాధించి ఇండస్ట్రీలో టాప్ 5 డైరెక్టర్లుగా కొనసాగుతూ తను ఎంతో బిజీగా ఉన్నా కానీ సత్తనతో ఉన్న స్నేహంతో ఈరోజు వచ్చి తన సినిమాని ఆశీర్వదించడానికి వచ్చినందుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా పత్రికలకు, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. దాసరి కిరణ్ కుమార్ గారి గురించి చెప్పాలంటే చిన్న వయసులోనే టీటీడీ బోర్డు మెంబరే చేశారు, పాలక మండలిలో ఉన్నాడు, అంతకంటే చెప్పడానికి ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి బయోగ్రఫీ వ్యూహం పార్ట్2 అయిన శపథం కూడా ఆయనే త్వరలో రిలీజ్ కూడా సిద్ధం చేశాడు ఆర్జీవి గారితో, ఇంకంతకంటే ఏం లేవు మాటలు. అన్నిటికి మించి నాకున్న అతి తక్కువ మంది ప్రాణమిత్రుల్లో రాజీవ్ అన్నతో పాటు కిరణ్ అన్న కూడా ఒకడని తెలియజేస్తూ, ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర అన్నారు ఏందన్నా అంటున్నాడు త్రినాథ్ అన్న. ఇలా దేశ రాజకీయాలన్నీ కూడా ఉత్తరాంధ్ర చుట్టే తిరుగుతున్నాయి. ఒక దేశానికి సమానమైన సిరి సంపదలు ఉన్న పట్టణం విశాఖపట్టణం, అందుకే ఆ పట్టణం గురించి ఉత్తరాంధ్ర వెనకబాటుతనం గురించి సినిమాలో కూడా చర్చించాం, గద్దరన్న మేము పాటల్లో కూడా పెట్టాం. మీరంటే చాలా ఇష్టం అన్న. ఈ సినిమాకి చీఫ్ కో డైరెక్టర్గా చేసినటువంటి పవన్ రామ్ని మీ దగ్గర పెట్టామంటే మీరంటే ఎంత ఇష్టమో తెలుసుకోవచ్చు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన రంగనాథు శ్రవణ్కి అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా అభిమాన దర్శకుడు మిత్రుడు ప్రాణ స్నేహితుడైన నక్కిన త్రినాథ్ అన్న గారిని ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా మా కిరణ్ గారు మొత్తం అందరి గురించి చెప్పేశారు, మళ్ళీ నేను మొదలెడితే లంచ్ అవర్కి అయిపోయి డిన్నర్కి రెడీ అయిపోవాలి, అందుకే అందరికీ ఒకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. అండ్ అంటే నేను కామెడీ డైరెక్టర్ని, ఇది విప్లవ సినిమా ఉద్యమ సినిమా, అంటే నాకు కంప్లీట్ ఆపోజిట్ డైరెక్టర్ నేను దీనికి. ఇప్పుడు నేను ఎక్కువగా ఉద్యమాలు చాలా రకాలు ఉంటాయి, దానిలో నేను సాంస్కృతిక ఉద్యమాన్ని ఎక్కువగా ఇష్టపడతాను. ఎందుకంటే ఈ హింస కానీ ఏమీ ఉండదు, వైలెన్స్ గీలెన్స్ ఏమి ఉండదు, ఓన్లీ ఒక పాటతో ఉద్యమాన్ని ఉద్యమ యొక్క ఏంటి లెవెల్ని తీసుకొస్తుంది ఒక పాట. అంటే ఆయుధం కన్నా పెద్దది పాట అని నేను నమ్ముతాను. ఎందుకంటే నేను గద్దరన్న పాటలు వింటుంటే మనకు తెలియకుండానే తరం పాటు పోవడం మొత్తం రెండుకుండా ఉంటాయి. అంటే ఒక పాట ఒక ఉద్యమానికి నాంది అవుద్ది, అలాగే ఒక పాట ఒక ఉద్యమ విజయానికి పునాది అవుద్ది అన్న దాన్ని నమ్మే వాళ్ళలో నేను కూడా ఓటమి. సో కాబట్టి ఇలాంటి ఉద్యమ సినిమాలు కానీ విప్లవ సినిమాలు కానీ వచ్చేటప్పుడు అంటే మనకు తెలియకుండానే మన బాడీలో ఒక వైబ్రేషన్ స్టార్ట్ అవుద్ది. అలాగే ఈరోజు ఈ పాటలను వింటుంటే మళ్ళా ఆ వైబ్రేషన్ అనేది మనకు స్టార్ట్ అయింది. ఆ పాటలు వింటున్నసే కూడా మనకు తెలియకుండానే మన నెగ్గి ఒక మూమెంట్ని, మన చెయ్యి ఒక మూమెంట్ని ఇస్తుంటుంది. అంత పవర్ ఉంటుంది ఈ విప్లవ పాటలు ఉద్యమ పాటలు. అంతకు మించి ప్రతి పాటలో కానీ మాటలో కానీ ఇక్కడ ఉన్న మనుషుల్లో కానీ ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర అంటుంటే ఉత్తరాంధ్ర పూర్తిగా నాకు ఇంకొక వైబ్రేషన్ స్టార్ట్ అయింది. అండ్ ఈ సినిమా విజయ సమయంలో కూడా మా విశాఖపట్నం వాస్తవ్యులు, మా విశాఖపట్నం సముద్రం, మా విశాఖపట్నం లొకేషన్స్ కనబడుతుంటే ఏదో మా ఊరు పండుగ అనిపించింది.
హృదయపూర్వక వందనాలయ్యా. ప్రత్యక్షంగా నేను మిమ్మల్ని చూడలేదు, కానీ ఎక్కడో ఉన్న నన్ను ఈ సినిమాల్లో పరిచయం చేయమని చెప్పిన మీ హృదయానికి ఎప్పుడూ నేను బానిసని. వందనాలయ్యా మీకు. మంచి తొందరగా వెళ్ళాలన్నా చెడు త్వరగా వెళ్ళాలన్నది సినిమా వల్ల సాధ్యం. చాలా సినిమాలు అవకాశం వచ్చాయని నేను చేయకపోవడం కారణం చెడు అనేది యువత మీద పడకూడదు అని. ఇప్పుడు చేయడానికి కారణం ఇది మంచి జనాల్లోకి వెళ్ళాలనే కారణంతో ఈ మూవీ నేను చేయడం జరిగింది. ఈ సినిమాలో నాకింత చక్కని అవకాశం ఇచ్చిన సత్యారెడ్డి సార్కి కూడా స్పెషల్లీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని జనాలందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇది కొన్ని లక్షల మంది జీవితం కాబట్టి. దయచేసి చూడండి, ఈ సినిమాని ఆదరించండి, తప్పులేనంటే క్షమించండి. ధన్యవాదాలు. సత్యారెడ్డి సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వాస్తవానికి పూజకు పనికిరాని పువ్వులన్నీ ఒక పాత పాట ఉండే, అలాంటి ఒక ఆదివాసి అడవిలో పుట్టిన బిడ్డని, ఆదిలాబాద్ అడవి జిల్లా మంగీదలో మేరేలో పుట్టిన మామూలు గిరిజన కుటుంబం నుంచి వచ్చిన నాలాంటి కూడా సంత తమ్మునిగా భావించి 20 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా పేర రాకుండా నా తమ్ముడు అని, ఎక్కడ పరిచయాలు చేసినా మా తమ్ముడు అని చెప్తుండే అలాంటి పెద్ద మనసున్నా మా సత్యారెడ్డి సార్ గారికి ఇంకోసారి మనస్ఫూర్తిగా వందనాలు తెలుసుకుంటున్నాను. అయితే గద్దరన్న గురించి ఒక నేను చాలాసార్లు కలిసినప్పుడు రాత్రి టైంలో కలుస్తుండే, అంటే నేను కలిసిన ఎక్కువ జరిండ ఏందని ఎప్పుడు రాత్రి కలుస్తామంటే ఉద్యమకారులు ఎప్పటికీ రాత్రే కలుస్తారో బిడ్డ అని చెప్తుండే. మేము ఆదివాసి ఉద్యమాల కోసం అనేక పోరాటాలు చేస్తుంటాం ఆదిలాబాద్ జిల్లాలో.
ఆ విషయంలో కూడా అన్న నాకు ఎన్నో సార్లు ఫోన్ చేసి చెప్తుండే ఎక్కడున్నారో బిడ్డ అంటే పాదయాత్ర జోడన గడిపోతున్నాం అంటే ఎవరో నాకు చెప్పారో గుండెడ అలానే ముద్దుగా గుండెడని పిలుస్తుండే మా జాతి పేరుతోటి వెంకటేశ్వర ఎప్పుడు పిల్లలకు అరే గుండెడ ఎక్కడున్నారో గుండెడ అంటుండే కాబట్టి అన్న చనిపోయినటువంటి వాస్తవానికి కొన్ని మా ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి వాళ్ళకి ఇప్పటికీ బస్సు సౌకర్యం లేదు సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు అయినా అన్న చనిపోవడం తెలిస్తే ఏడిసిన వాళ్ళు చాలా మంది ఆదివాసీ వారు ఉన్నారు నేను అడిగినా మీరు గద్దరన్నా మీకు తెలియదుగా చూడదు ఎందుకు ఇస్తారంటే బిడ్డలు చిన్నగా ఉన్నారా నీకు తెలియదు మేము వయసులో ఉన్నప్పుడు గద్దరం వస్తుండే అప్పుడు అన్న మీద మొత్తం నిర్బంధం ఉంటుండే మా పల్లెలు కూడా తిరుగుతుండే అని చాలా ఇస్తుండే హైదరాబాద్ జిల్లాలో ఇప్పుడు కుమ్రంభీం డిస్టిక్ తిరాణి మండలంలో రోంపల్లి గ్రామం ఉంటుంది మంగి తల్లి మేరలు వస్తుంది మా ఆదివాసీ బిడ్డ ఒక ఎన్కౌంటర్ చనిపోయిండు 10 సంవత్సరాల కింద సడన్ గా గద్దరణ వచ్చాడు గద్దరణ అప్పట్లో వాట్సాపులు మా ఏరియాలో టీవీలో ఏం లేవు వచ్చి గద్దరణ గద్దరణ అంటే అప్పుడు వస్తాను నేను కూడా ఆ టైంలో ఫస్ట్ చూసాను గద్దరణను దూరం చూస్తుండే గద్దరణ గద్దరణ అని అంటే మా ఆదివాసులకు ఏ సమస్య వచ్చినా అప్పుడు పేపర్ కూడా రాకపోయి మా సమస్యలు కానీ అన్నకు తెలుస్తుండే వచ్చి ఆ రోజు శోభన ఎన్కౌంటర్ అయింది వచ్చి అంతకెళ్ళేవారు కొన్ని పోలీసులతో కొట్లాడి బూటక్క ఎన్కౌంటర్ని చాలా వాస్తవం చెప్పాలంటే నాకు మరణిస్తుండే అన్న గురించి చెప్పాలంటే ఒక కుటుంబానికి ఒక తండ్రి ఎట్లుంటాడో మా ఆదివాసీ జాతికి గద్దరణ కూడా అంతే పాత్ర పోషించాడు ముఖ్యంగా మా ఆదివాసీ ఉద్యమకారులకు అయితే అన్న పరిశీలిస్తే మా అక్క గారికి వచ్చిన రిక్వెస్ట్ కానీ ఆదివాసీ ఉద్యమకారుల మీద చాలా కేసులు ఉన్నాయి ఇప్పటికీ మేము తెల్లారలేస్తే మా కుటుంబం కోసం పనిచేస్తాం లేదు కానీ మాకు సమస్యలు ఉన్నాయంటే అన్నిటిసి పెట్టిపోతాం జేజే ఆదివాసీ అనుకుంటా మా కేసుల గురించి ఎవరు పట్టించుకుంటూ లేరు మీరు రేపు ఖచ్చితంగా గెలుస్తారు మీరు క్యాబినెట్ రావాలి క్యాబినెట్ వస్తే మా ఆదివాసుల మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఆ కేసులు ఎత్తివేయాలని ఈ సందర్భం కాదు కానీ చెప్తాను ఆ కేసులు ఎత్తుపోవడానికి మీరు ఖచ్చితంగా కృషి చేయలేక ఎందుకంటే మా గురించి పట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు కేసులు అయితే కోర్టులో పట్టు తిరుగుతాం పేసలేకపోతాం కానీ ఒక్క నాయకుడు వీళ్ళ కేసులు ఎత్తేయాలని సందర్భం మాట్లాడే సందర్భం లేదు మేము కొట్లాడేది మా ఇంటి కోసం కాదు మా పిల్లల కోసం కాదు మా భవిష్యత్తు కోసం కాదు మా జాతి భవిష్యత్తు కోసం కొట్లాడతాను అందుకని ఖచ్చితంగా మీరు మమ్మల్ని ఆదివాసులు ఆదరించి మే మా కేసులు ఎత్తేసిన గద్దరణ ఎక్కడున్నా వారి ఆత్మ ఖచ్చితంగా శాంతిస్తుంది అలాగే నాలాంటి ఒక ఆదివాసికి ఈ అవకాశం ఇచ్చిన మా సత్యనారాయణ గారికి ఇంకోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారం రైతుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతున్న తిరుపతి శ్రీనివాస్ గారికి మా జగదీశ్వర్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ సమయాభావాన్ని అర్థం చేసుకోవాలని కోరుతూ ఒకే ఒక 30 సెకండ్సే మా రాజీవ్ అన్న మాట్లాడాలి ఆజ్ఞ మా ఇద్దరి మిత్రత్వం అలాంటిది బైక్ ఇచ్చి రాజకీయ 30 సెకండ్స్ ముందుగా సభకు విచ్చేసిన మా అక్కకు వందనాలు గద్దరన్న లేరు అని మనం ఇప్పుడు అనుకోవద్దు గద్దరన్న ప్రతి ఒక్కరి హృదయంలో ప్రతి ఒక్క మనిషిలో ప్రతి ఒక్క ఉద్యమంలో గద్దరన్న ఉంటారు ఇక చనిపోయే ముందు ఒక రోజు ముందు నేను చిన్న శ్రీశైలం యాదవ్ హాస్పిటల్కి వెళ్ళాం హాస్పిటల్కి వెళ్ళి అన్నతో గంట సేపు మేము గడిపాం అప్పుడు తను చెప్పిన విషయాలు చెప్తే మాకు స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఎంత ఉద్వేగం వచ్చేదో అన్నతో మాట్లాడిన ఎంత ఇది వచ్చింది ముఖ్యంగా ఈ సినిమా విషయాలు చూస్తే గద్దరన్న నారాయణ మూర్తి లాంటి వాళ్ళు లేరు అని అనుకోవాల్సిన అవసరం లేదు ప్రజల కోసం ఎల్లప్పుడూ శ్రమిస్తూ ప్రజల కోసం పనిచేస్తూ తన డబ్బు ఆశ చూడకుండా ఉండే నాకు తెలిసి ఏకైక వ్యక్తి సత్యరెడ్డి అన్న సత్యరెడ్డి అన్న గురించి చెప్పడం అంటే సముద్రంలో ఇది అన్నట్టు ఈస్ the man only army one man army ఉంటారే సత్యరెడ్డి one man army he stands for everything ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఆపదలు ఉన్నా తెలియకపోయినా ఓన్లీ కలిసే వ్యక్తి మా సత్యరెడ్డి అన్న గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆల్ ద బెస్ట్ ఒక సత్యాగ్రహం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ ఇన్ఛార్జిగా ఉన్నాడు బీజేపీ ఈ సినిమాకి పాలసీ ప్రకారం ఎగనెస్ట్ ఆయన నా మీద ప్రేమతోటి వాళ్ళ ఫ్రెండ్స్ హెలికాప్టర్లో వచ్చారు ఇప్పుడు చాలా హృదయపూర్వక ధన్యవాదాలు రాజీవ్ అన్న పార్టీ లేదు ఏమి లేదు స్నేహం తర్వాతనే ఏదైనా ఈ సినిమాకి ఎగనెస్ట్ పాలసీ ఉండి మిత్రుడి కోసం వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో స్టేట్లో నుంచి 5 రాష్ట్రాల ఎన్నికల్లో నుంచి ఒక షాట్ నుంచి స్పెషల్ హెలికాప్టర్లో వచ్చినందుకు మరోమారు ధన్యవాదాలన్నా ఎన్ని గంటలైనా మాట్లాడే శక్తి ఉంది ఎన్ని భాషలైనా మాట్లాడే శక్తి ఉంది మనం తర్వాత మీ రిజల్ట్ వచ్చినా కూర్చుందాం మా చెల్లెమ్మ ప్రమాణ స్వీకారానికి కూడా వస్తున్నాం
ఇక సీనమ్మ తరపున అందరి తరపున చెల్లమ్మ 1 మినిట్ మాట్లాడినాక ఎమ్మెల్యే గారు ఉత్తరాంధ్ర టైగర్ నా నోటి తోటి ఇంకా అది తప్ప రాదు నా ఆశయం ఎప్పుడు నెరవేరుతుంది నా ఆశయం ఒకటే ఉంది ఉత్తరాంధ్ర కోసం గతరన్న తర్వాత కొట్లాడే వ్యక్తి ఎవరంటే ధర్మశ్రీ అన్న ఈ రోజు ఆయనకి నియోజకవర్గంలో ఎన్నో పనులు ఉన్నా కూడా ఈ సినిమాని బ్లస్ చేయడానికి తప్పక వస్తానన్నాడు వచ్చాడు దానికి రెట్టింపుగా నేను పనిచేస్తానన్న మీ నియోజకవర్గంలో నా టీం పనిచేస్తాన తెలుగు సేన ఆర్గనైజేషన్ చాలా స్ట్రాంగ్ ఉందన్న సిటీలో మీకోసం వెరీ వెరీ హార్డ్ వర్క్ చేస్తామని ప్రామిస్ చేస్తున్నామన్న మా కోసం శరత్ శ్రావణ్ కి శ్రావణ్ ఫ్యామిలీకి మా రాహుల్ రంగనాథ్ కి మరో చీఫ్ కో డైరెక్టర్ పవన్ కి అందరికీ బాబ్జీకి ధన్యవాదాలు తెలియజేస్తూ చెల్లమ్మని మాట్లాడాలి చిన్నప్పుడు చూస్తూ ఉన్నాం ఈ ఉద్యమం ముందుకు పోయినా కొద్దీ దాని అణచివేయ పడుతుంటది కాకపోతే నాన్న అన్నట్టు ఎక్కడైతే అణచివేయ పడుతుందో మళ్ళీ అక్కడే చిగురిస్తుంది అందుకే ఈ మూవీ ఒక ఎగ్జాంపుల్ గద్దరన్న చనిపోయలేదు గద్దరన్న ఆశ ముందుకు వెళ్తుందండి జై గద్దరన్న ఆల్ ది బెస్ట్ ఓకో సత్యాగ్రహ మూవీ అందరికీ నమస్కారం ఒక మంచి ప్రోగ్రాంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి ఈరోజు బర్త్డే సందర్భంగా కూడా ఇది బర్త్డే కాదు రియల్ బర్త్డే సత్యారెడ్డి గారి జన్మదినం అనగానే ఇది సినిమా లాంచింగ్ కదా ట్రైలర్ లాంచింగ్ ఏమో అనుకున్నాం కానీ సత్యారెడ్డి తాలూకా అభిమానులు అందరూ కూడా రావడం ఒక మంచి సందర్భంగా నన్ను కూడా భాగస్వామి చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నా మనస్సుమాంజలి తెలియజేసుకుంటూ సత్యారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మా అందరి తరఫున మనందరి తరఫున తెలియజేస్తూ విప్లవ జ్యోతి విప్లవ మూర్తి విప్లవ శక్తి గద్దర్ గారు గద్దర్ గలవలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి బలం ఉంది అంతేత ఆ కళానికి అంత ప్రాధాన్యత చాలామంది మనం శ్రీరంగం శ్రీనివాసులు శ్రీశ్రీ గారిని చూస్తాం కానీ కొంతమంది రచయితలుగా ఉంటారు గద్దర్లో ఉన్నటువంటి విశేషం ఏంటంటే గాయకుడు నాయకుడు అలాగే అందరినీ ఉత్తేజపరిచే ఒక అమాయకమైనటువంటి ప్రారంభంతో అమాయకుడిగా ఈరోజు ఎంతోమందికి రియల్ నాయకుడిగా ఎదిగినటువంటి సమాజానికి ఎదిగినటువంటి గర్జించే గద్దర్ ఈరోజు ఒక్క తెలంగాణకు పరిమితం కాదు అఖిలాంధ్ర కోటి జనాలు ఎక్కడున్నా సరే అందరికీ కూడా ఆరాధ్యుడిగా ఈరోజు గద్దర్ని పూజిస్తున్నటువంటి వాళ్ళు గద్దర్ మాటల్లో కానీ ఆటల్లో కానీ అడుగులో కానీ అడుగులు అడుగు వేసి పయనిస్తున్నటువంటి వాళ్ళు లక్షలాది మంది ఆయన వెనక ఉన్నారనేది ఎటువంటి సందేహం లేదు ఎంత ప్రాధాన్యత ఉందంటే ఉక్కు సత్యాగ్రహం అనేది కొంతమంది ఆ రోజుల్లో మనం ఉన్న ఉప్పు సత్యాగ్రహం ఉప్పు సత్యాగ్రహం మనం చూడలేదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా బహుశా చూసినటువంటి వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ఉప్పు సత్యాగ్రహం 1942లో మహాత్మా గాంధీతో నడిచినటువంటి ఉప్పు సత్యాగ్రహం కానీ ఇది ఉక్కు సత్యాగ్రహం ఏదైనా సంకల్పంతో ఉక్కు సంకల్పం అంటాం ఉక్కు సత్య ఆగ్రహం సత్య అంటే ఈయన ఆగ్రహించే ఉత్తరాంధ్ర తాలూకు ధ్వని ప్రతిధ్వని వినిపించేటట్టు కనిపించేటట్టు అనిపించేటట్టు ఉక్కు సత్యాగ్రహం ఉంది అంతేత ఉక్కు సత్య ఆగ్రహం అది ఉక్కు సత్యాగ్రహం కాదు ఉత్తరాంధ్ర తాలూకు సత్య ఆగ్రహాన్ని మాత్రమే ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అన్నమాట ఎందుకంటే నిర్లక్ష్యానికి గురి కాదన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్ నిజామాబాద్ ఇలాంటి ప్రాంతాలు కానీ అక్కడ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం లాంటి ప్రాంతాలు కానీ వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్నటువంటి దానికి ఆ రోజుల్లోనే పెద్దలందరూ ఎంతో భావకత్వంతో అక్కడ ఉన్నటువంటి జంషెడ్పూర్లో ఉక్కు ఫ్యాక్టరీ ఉందట లేదంటే రూర్కెలలో ఉక్కు ఫ్యాక్టరీ ఉందట అట్లా కాదు ఉత్తరాంధ్ర జిల్లాలోనే ఆనాటి తెలంగాణ సోదరులు ఎంతమంది ప్రాణాలు అర్పించినటువంటి 32 మందిలో తెలంగాణ సోదరులు ఉన్నారు పల్నాడు సీమలో ఉన్నటువంటి పల్నాడులో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి యువకులు ఉన్నారు అలాగే ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి వాళ్ళు అలా 32 మంది ప్రాణాలు
ప్రాణాలు అర్పించి తెచ్చుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీకి ఎలగరా మాకు తోడు ఎవరు, మాకు జోడు ఎవరు, మేము నినాదిస్తున్నటువంటి మా విధానం గురించి మా కోసం ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు మాకు తోడు జోడు తోడు ఎవరుంటారు అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో కొన్ని రాజకీయపరమైనటువంటి కారణాలు కొన్ని పరమైనటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాయిస్ లేక చాయిస్ లేక వినిపించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితిలో సత్యారెడ్డి గారిని వచ్చి లేదు దీనికి సంబంధించినటువంటిది మన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉత్తేజపరచడం కోసం గతలాంటి మహానుభావులు మా అనుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉత్తరాంధ్ర తాలూకు బలాన్ని వినిపిస్తాం అది సినిమా రూపంలో తీసుకొచ్చి చైతన్య పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాని తీయడంతో పాటు మాలో ఉన్నటువంటి ఆక్రమణ మాలో ఉన్నటువంటి ఆవేదన మాలో ఉన్నటువంటి నివేదన మాలో నిగూడ అనేటువంటి రోదనని ఈ సినిమా రూపంలో వినిపించి అందరికీ కూడా అక్కడ ఈరోజు చైతన్య పరుస్తున్నారు కాబట్టి ఈరోజు ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఏంటంటే అది బయటికి వెళ్లకుండా అది ప్రైవేట్ పరం కాకుండా కొంతవరకు ఎంతో బాధపడ్డది సినిమా తీసేటప్పుడు కూడా పర్మిషన్ లొకేషన్ పర్మిషన్లు ఇవ్వడానికి కూడా కొన్ని రాజకీయ కారణాలతో ఇబ్బంది పెట్టారు ఎన్ని ఇబ్బందున్నా నాకు కావలసినంత సిబ్బంది నా వెనక ఉందని చెప్పి ఆ రోజు సత్యారెడ్డి గారు ముందుకు రావడం ఇదే నేను ఎక్కడో ఉంటే అన్నా నువ్వు రావాలని అయ్యో నా కోసం ఎట్లా తెలుసు అంటే లేదు మీరు వచ్చి మీ మాట వినిపించండి మీ మాట చాలు అని చెప్పి అప్పటికప్పుడే రమ్మంటే వెళ్ళి నన్ను అందరూ కూడా పార్టిసిపేట్ చేసి అది నా క్యారెక్టర్ కూడా ఒక రకంగా ఒకటి క్రియేట్ చేసి మీ మాటగా వినిపిస్తున్న ఉత్తరాంధ్ర వాసిగా ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలకు అనుగుణంగా మీరు స్పందించండి నాకు అవకాశం కల్పించినటువంటి సత్యారెడ్డికి జన్మ జన్మాంతరం కూడా రుణపడి ఉంటానని మనవి చేసుకుంటూ ఈ రోజు ఎంతో మంది పెద్దలు చాలా మంది వేదిక మీద ఉన్నటువంటి మహానుభావులు ఎందుకంటే రాజకీయాల్లో ఒక రంగంలో ఏదో ఒక శాసనసభ్యుడిగానో రెండు సార్లు ఎమ్మెల్యేగానో లేదంటే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసావు లేదంటే ప్రభుత్వం ఇప్పుగా ఉండొచ్చు కాక కానీ ఈ కళాత్మకమైనటువంటి హృదయంతో ఎప్పుడైనా ప్రజలు ప్రేరేపించాలన్నా ప్రజల్లో చైతన్యం రావాలన్నా మన 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 తాలూకా నిజమైన విషయాలన్నీ కూడా ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటే అది సినిమా రంగం వల్లే అందరూ కూడా చైతన్యం పరుస్తారు అలాగే ఈ రోజు తెలంగాణ ఆ రోజు మన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సాధించాలనుకుంటే గద్దల్లాంటి మహానుభావులు అందరూ కూడా ప్రేరేపితమై బ్రహ్మాండమైనటువంటి ఎప్పుడో గీతాలు తీసుకొచ్చారు కాబట్టి ఆ పాట ఎంతో మంది తాలూకు నోట్లో వచ్చినటువంటి మాటగా చాలా మంది అడుగులు అడిగేసి ముందుకెళ్ళారు కాబట్టి ప్రభా చైతన్యం వచ్చింది ఇది డెఫినెట్ గా ఉక్కు సత్యాగ్రహం వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ మళ్ళీ ఆ ప్రాంత వాసులకే కాదు అఖిల ఆంధ్రపతి ఎంతమంది ఆంధ్రులు ఉన్నా వాళ్ళందరి తాలూకా ఉద్దేశాన్ని కనబరిచే విధంగా ఇది ఎంతో ప్రమాణమైనటువంటి హిట్ సాధించి ప్రజలు మంచి ఆదరణ పొంది ఈ సినిమా మరింత సత్యారెడ్డి గారికి ఇంకా 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 ఒక వేల సినిమాలు ముందుకు వెళ్ళడం కోసం వందలాది సినిమాలకి ఆదర్శవంతంగా ఉండడం కోసం డెఫినెట్ గా ప్రజాదరణ పొందుతుందని ఎటువంటి సందేహం లేదని తెలియజేసుకుంటూ ఆ సింహాద్రప్పన్న ఆ తిరుపతి వెంకన్న సింహాయి మల్లన్న భద్రాద్రి రామన్న ఈ యాదాద్రి ఇక్కడ ఉన్నటువంటి అప్పన్న అందరూ కూడా దోహదపడి ఈ సినిమాని విజయవంతం చేయడానికి దేవదేవుడి తాలూకా కరుణ కటాక్షాలు పరిపూర్ణంగా ఉంటాయని తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసినటువంటి తమ్ముడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. చాలా హ్యాపీగా ఉందన్న మీలో కవి కళాకారుడు అందరూ ఉన్నందుకు. ఇప్పుడు దాకా వెన్నెలమ్మ గారిని ఎప్పుడో పంపించే వాళ్ళం, ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఈ సినిమా ప్రచార బస్సు యాత్ర రెండు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటకలో కూడా తిరుగుతున్నాం, ఎందుకంటే పాన్ ఇండియా మూవీగా వస్తుంది, డిసెంబర్లో రిలీజ్ అవుతుంది. గద్దరన్న గారు అంటే ఆయన చేతితోటి ప్రారంభించే వాళ్ళం, ఆయన కూడా పార్టిసిపేట్ చేసేవాడు, ఎన్నికల తర్వాత అప్పుడప్పుడు వచ్చి మీరు ఆశీర్వదించాలమ్మ, బస్సు యాత్రని ప్రారంభించాలని అమ్మ చేతితోటి కోరుతున్నాం. ఇంకొకటి కూడా అమ్మ, ఏదన్నా పెద్ద జిల్లాలు ఎలక్షన్ అయిపోయినాక అక్కడక్కడ కూడా మీరు పాల్గొనాలి, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు బావగారిని భాస్కర్ ని తీసుకొని రావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ముందుగా ప్రియమంత్రి సత్యారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ అతిథులు మహిళలందరికీ కూడా వందనాలు. అనుకున్న విధంగా ఈ ఆడియో ఫంక్షన్ సెన్సార్ రెండు ఒకటేసారి వచ్చాయండి. ఒకటే టయానికి 12:45 నిమిషాలకు అక్కడ ప్రొడ్యూసర్ డైరెక్టర్ సత్యారెడ్డి గారు హాజరు కావాల్సి ఉంది. హాజరు కాలేని పరిస్థితి కాబట్టి నన్ను సత్యారెడ్డి తమ్ముడు
చిన్న సత్యారెడ్డి మేమిద్దరం అక్కడికి వెళ్ళాము. ఏమవుతుంది ఏమవుతుంది అన్న టెన్షన్లో సినిమా అయితే లోపలికి పిలిచిన తర్వాత చాలా మంచి సినిమా తీశారయ్యా. నిజంగా అంటే ఒక సోషల్ కాజ్ ఒక సెంట్రల్ అంటే ఒక గవర్నమెంట్కి వ్యతిరేకంగా వచ్చే ఏమవుతుందన్న భయంతో ఉన్న మాకు వాళ్ళు చెప్పేటువంటి మాటలు చాలా ఆనందాన్ని కలిగించాయి. మళ్ళీ ఒక రెబల్ స్టార్ ఇండస్ట్రీకి వచ్చినట్లుగా సత్యారెడ్డి గారికి అభినందనలు తెలియజేయండి. చాలా బాగా యాక్ట్ చేశాడు ఆయన. అన్ని ఊరు మాటలు రచయిత మొత్తం ఆయన అయితే అంటే ఒక వచ్చిన కమిటీలో కూడా ఆయన అందంగా మిగిలిన వాళ్ళకు బాధ్యత అప్పచెప్పడు మేడం అన్ని ఆయనే చేస్తారని కూడా వాళ్ళు కామెంట్ చేస్తూ తమాషగా నవ్వుకోవడం జరిగింది. ఈ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సారి వాళ్ళు. ఈ సినిమాను బాగా అభినందించారు. ఇది ఈ జన్మదిన కానుకగా సత్యారెడ్డి గారికి చాలా శుభమైనటువంటి తరుణ గిఫ్ట్. తర్వాత నాకు చిన్న కోరిక, ఈ సినిమాను మా అందరి హృదయాలలో అంటే విప్లవం అంటే గద్దర్ గారిని నేను ఎక్కువసార్లు కలిసిండకపోవచ్చు, కానీ సామాజిక సమస్య వచ్చినప్పుడల్లా మా నెట్టి వేడెక్కినప్పుడల్లా గద్దర్ గారు మాకు ఇన్స్పిరేషన్ గా ఆయన మా హృదయాలలో ఎప్పుడు నిలిచి ఉంటారు. ఈ సినిమాలో ఆయనకు అంకితం చేస్తే బాగుంటుంది అనేది చేశారా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నా కోరికే కూడా అది. అందరికీ థ్యాంక్స్ అండి.